Deva devuni kundi aaridamo
సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవా, మీ ప్రేమ దయ కనికరాలు బట్టి
కొత్త సంవత్సరంలో కనుప్రభువా రెండవ ఆదివారంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. చిన్న మందగా నీ పేరు పెట్టిన ప్రజలు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడా ప్రార్థన చేసిన మత పద్దెనిమిది ప్రకారం నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటున్నారు దేవ. మా మధ్యలో ఉన్న దేవుడు నమ్మకమైన దేవుడు ప్రభా. మీ మీ యొక్క కృపను బట్టి అందరం చెల్లిస్తున్నాం. ఎంత నమ్మకమైన దేవుడు ప్రభా. మీరు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నామం ప్రార్థన చేసిన వాళ్ళ మధ్యలో ఉంటారన్నారు దేవుని ప్రజలు. ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు దేవా. సృష్టిలో మానవుడు నీకు అమూల్యమైనటువంటి వాడు ప్రభా. నిలబట్టి ఉన్నాం ఇంతవరకు ప్రభా. మేము మమ్మల్ని కూడా అమూల్యమైన వ్యక్తులుగా చేసుకొని విలువైన ప్రజలుగా చేసుకొని మమ్మల్ని పాలించే రాజుగా మీరుండి మీ ప్రజలు స్వాస్థ్యం చేసుకుంటే కాపాడిన ఆరాధించడం వచ్చిన మేము ప్రభా మాతో మాట్లాడాలి. సకల ఆస్తిలు అందించిన ఘనమైన నామను సాగిలబడి గొప్ప చేయడానికి సహాయించండి. మా మనసు మా ఉదయం నన్ను కూడా నోరు నోరు వాడుకున్నాను మాటలు చూసిన విషయం ఖాళీ చేయండి. ప్రవచన ప్రవచన నడిపించమని నమ్మకమైన సకల ఆశీర్వాదాలకు మించిన ఘనమైన నామం సృజించి ప్రార్థించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయం తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన లాస్ట్లో కొంతమంది నిలబడ్డారు దేవుడి సన్నిధిలో. వాళ్ళు నిలబడి ఏం చేస్తున్నారంటే యెహోవాను స్తుతించడం చెప్పి వీళ్ళని స్తోత్రం చేశారు. ఎలా స్తోత్రం చేశారు వాళ్ళు? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడును గాక. ఎలాంటిదంటే మనం పూజించే నామము, మనం ఘనపరిచే నామము, మనం ఆరాధించే నామం ఎలాంటిదంటది? సకల ఆశీర్వాదములకు సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం. చూడండి ఈ లోకంలో సకల దేవతలందరికన్నా యేసుప్రభువు ఎవరు? గొప్పవాడు. సకల ఆశీర్వచనములు మించిన అంటే స్తుతికి యోగ్యుడైనటువంటి వాడు, స్తోత్రార్హుడు, ఆయన పూజింపదైనటువంటి దేవుడు. అన్ని నామల కన్నా ఏ నామం ఇది? అన్ని నామముల కన్నా యేసునామము గొప్ప నామం, పైన ఉన్నటువంటి నామం. ఈ నామములకు మించిన ఉన్నటువంటి నామము ప్రపంచంలో ఏది కూడా లేదు. సకల దేవతలు మీకు సాగిలు పడుతున్నాను కీర్తన కథ. సకల దేవతలకు నువ్వు మించిన వాడని చెప్తున్నాడు. చూడండి మన దేవుడు ఎవరు? మనం ఆరాధించడానికి వచ్చినటువంటి మన దేవుడు ఎవరు? సకల ఆశీర్వచనం స్తోత్రములకు మించినటువంటి వాడే. చూడండి పరమందు దూతులు ఇనుమందు నరల చేత పొగడబడుతున్నటువంటి దేవుడు, సకల సృష్టి చేత పూజింపబడుతున్న, సకల సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జాతి మనుషుల చేత పూజింపబడుతున్నటువంటి వాడు. సృష్టిలో ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, అన్ని జాతుల చేత, అన్ని మతాల చేత, అన్ని కులాల చేత, అందరి చేత పూజింపబడుతున్నటువంటి వాడు. ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదో వచనంలో మనుషుల కొరకు దేవుని కొన్నాడు. ఎలా కొన్నాడు ఆయన? ఎలా కొన్నాడు చూడండి. ఇక్కడి నుంచి కొన్నాడంట చూడండి. ఈ నామాన్ని పూజించినట్లుగా ప్రపంచంలో ఏ నామాన్ని ఎవరు పూజించారు? కొంతమంది ఏమో ఎలా పూజిస్తున్నారు? మతస్థులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే. కొంతమంది వారికి పరిమితం ఉంది అన్ని నామాలు కూడా. అయితే యేసు ప్రభు నామము సకల ప్రజలు, ప్రపంచ ప్రతి ఒక్కరు కూడా పూజింపబడుతున్నటువంటి ప్రజలు, ప్రతి ఒక్కరి చేత పూజింపబడుతున్నాము. ప్రకటన ఐదో అధ్యాయము పదో వచనంలో చివరి పదో వచనం ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుంది. పదో వచనంలో ఏం చదువుతావు? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ఇప్పుడకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ. చూడండి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషుల్ని కొని. చూడండి ఇక్కడంత ప్రతి వంశం వాళ్ళు ప్రభుని ఆరాధిస్తున్న ప్రపంచంలో ఉండే ప్రతి వంశాలన్నీ కూడా ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు అంటే ప్రతి రాష్ట్రము, ప్రతి దేశంలో కూడా ఆయన నామం పూజింపబడుతుంది. ప్రతి ప్రజల్లోనూ, ప్రజల్లోనంటే మనుషుడిగా పుట్టే ప్రతి మానవుడు కూడా, ప్రతి ప్రజల్లోనూ చూడండి, ప్రతి జనములోనూ, ప్రతి జాతుల వాళ్ళు కూడా ప్రభును పూజిస్తున్నారు. ఎందుకంట? మనుషులు కొన్నాడు ఆయన. ఎవరికి? దేవుని కొరకై కొన్నాడు. చూడండి దేవుని కొరకై మనుషులు కొన్నాడు. ఇట్లా కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. చూడండి
సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన ఘనమైన నామము ఇది. ఎటువంటి నామము? ఈ నామకు మించినటువంటి ఏ నామము ప్రపంచంలో లేదు. ఇంకా అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే, ఏది ఘనమైన నామము, ఏది పూజింపబడినటువంటి నామం.